వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీ వెంకటేశ్వర స్వామి నామావళిలో 164వ నామం ఓం సంవిత్ ప్రియాయ నమః. ఎప్పుడు కూడా బాగా జ్ఞానులైనటువంటి వాడికి ప్రియుడు ఎవరు అంటే భగవంతుడే. విత్ అంటే జ్ఞానము, సమ్యక్ విత్, బాగా తెలిసినటువంటి వాడు. అటువంటి విద్వాంసుడు ఆశ్రయించేది ఎవరిని, ఆ యుగములో ఉన్నటువంటి పరమాత్మనే. కృతేతు నరసింహోభూత్, కృతయుగజనులంతా కూడా నరసింహస్వామిని, ఆయన ప్రతిరూపమైనటువంటి వరదరాజస్వామిని ఆశ్రయించి ధరించారు. కృతేతు వరదరాజోభూత్ త్రేతాయాం రఘునందన. త్రేతాయుగంలో వస్తే సమస్త కళ్యాణ గుణములకు కూడా ఒక మానవాకృతి ధరించినటువంటి రామచంద్ర ప్రభువుని ఆశ్రయించారు. ద్వాపరే వాసుదేవశ్చ, వసుదేవుడి పుత్రుడిగా ఆయన ఉదయించినప్పటికీ కూడా వాసిదంతే జగత్రయం అని పరతత్వమైనటువంటి ఆ యొక్క దివ్యుడైనటువంటి కృష్ణ నామాన్ని గర్గుని ద్వారా పొందినటువంటి పరమపురుషుణ్ణి ఆశ్రయించారు. కలవు శ్రీ వెంకటనాయక. విద్వాంసులైనటువంటి వాళ్ళు, భక్తి చేత పండినటువంటి వాళ్ళు, జ్ఞానము చేత పండినటువంటి వాళ్ళు, కర్మము చేత పరబ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాళ్ళు, విశేషత క్రూరకలో నరాణం పాపాకరాణం పరపీడకానాం భూగోళ మధ్యే ద్రవిడే చ పుణ్యి శ్రీ వెంకటాద్రిహి గతిరేవ నాణ్యః అని చెప్పి ఆ యొక్క జ్ఞానగమ్యుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శ్రీచరణాలను ఆశ్రయిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి అనంటే పరమ ప్రసన్నమైనటువంటి మూర్తి. వెంకటేశ్వర స్వామి కలియుగంలో ఆయన జ్ఞానమును ఉద్బోధించడానికే వచ్చినటువంటి శాస్త్రపాణి. పూర్వయుగముల్లో లాగే ఆయన శస్త్రపాణి ఏ రాలేదు. కొన్ని కొన్ని అవతారములు ఉన్నాయి, జ్ఞానావతారములు, హయగ్రీవుడు కావచ్చు, కపిలుడు కావచ్చు, ఇలాగా ఎన్నో జ్ఞానావతారములు ఉన్నాయి స్వామివారివి. కానీ వాటన్నింటికన్నా కూడా చాలా నిగ్రహించకుండా అనుగ్రహించేటువంటి వాడు ఈ యొక్క జాలిగుండెల దైవమైనటువంటి ఏడుకొండల స్వామి. కనుక ఎవరెవరైతే భక్తి చేత కానీ, జ్ఞానము చేత కానీ, కర్మ ఇత్యాదుల చేత కానీ భగవంతుడిని ఆశ్రయించాలనుకుంటున్నారో, కలియుగ జనులందరూ కూడా ఆ శ్రీనివాసుని ఆశ్రయించి ఎటువంటి గ్లానీ లేకుండా వాళ్ళు పూర్ణత్వాన్ని పొందుతున్నారు. అందుకే స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయంత మర్త్యా మనుష్య భవనే. అసలు ఊర్ధ్వలోకంలోకి వెళ్ళాలి వెళ్ళాలని మానవులు అనుకుంటున్నారు. ఊర్ధ్వలోకాదుల్లోకి వెళ్తే సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆనందం అనేటువంటి దాన్ని అనుగ్రహించేటువంటి వాడు, ఆనంద నిలయ విమాన రసికుడే వెంకటాచలం పైన స్వామి పుష్కరిణీ తీరంలో విరాజిల్లుతో ఉంటే వికుంఠుడు లేనటువంటి ఆ లోకములు ఎందుకు మాకు? ఈ మానవులు ఎంత అదృష్టవంతులు, కలియుగంలో వీళ్ళు పుట్టారే. వీళ్ళు వెళ్ళి ఆ దేవుడి యొక్క ఆర్జిత సేవ సుప్రభాతంలో పాలు పంచుకుంటున్నారు, తోమాల్లో పాలు పంచుకుంటున్నారు. అలాగే కొలువు తర్వాత వచ్చేటువంటి ఆ సహస్రనామామృతాన్ని, అష్టోత్తర శతనామామృతాన్ని వాళ్ళు గ్రోలేస్తున్నారు. అయ్యో మానవులు ఎంత అదృష్టవంతులు, శ్రీనివాసుని సేవించగలుగుతున్నారు. అందులో శ్రీనివాసుడు ఏ దేవుడు ఇవ్వనటువంటి గొప్ప దయాహృదయుడు. ఎందుకంటే సకృత్ సేవయా నిత్య సేవా ఫలంతం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. ఒక తల్లి దగ్గర ఉండేటువంటి ఒక చిన్నదైనటువంటి ఉపాదానాన్ని బిడ్డ ఇచ్చేయి 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 అని ఎంత చనువుగా అడుగుతాడో, భక్తుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అంత చనువుగా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు, అసలు ఏదైనా ఒక చిన్న పని చేసి పెడతానయ్యా, ఒకరోజు చేస్తాను, అది కూడా ఒకరోజు చేసినటువంటి ఒక చిన్న పనికి, చిన్న కాలంలో చేసినటువంటి పనికి జీవితాంతం ఫలం ఇచ్చేయి అంటే ఎవరైనా ఇస్తారా? ఒక నెల జీతాన్ని ఒక కాలంలో పని చేస్తాను, ఒక రోజులో పని చేస్తాను అని అంటే నెలంతా ఇమ్మంటే ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. కానీ జీవులకు యజమాని అయినటువంటి ఆ దేవదేవుడు ఎంతటి వాడు అంటే, సకృత సేవయ నిత్య సేవ ఫలంతం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అలా అడిగేయచ్చు స్వామిని, ఆయన అలా ఇచ్చేస్తాడు. కాబట్టి జ్ఞానగమ్యుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకి అంత ప్రసన్నుడై ఉంటాడు. అందుకే నారాయణుడు
ఇత్యాది గొప్ప భక్తులు వెంకటాచలంలో జ్ఞానులైనటువంటి వాళ్ళు శ్రీనివాసుని సాక్షాత్కరింపజేసుకున్నారు. మహర్షులు శ్రీనివాసుని సాక్షాత్కరింపజేసుకున్నారు. వారు ఎటువంటి వరములు ఆ యొక్క స్వామి నుంచి కోరలేదు. కేవలం వారు కోరినదంతా స్వామి వేదం తెలియకపోయిన జీవన వేదాన్ని వాళ్ళు రంగరించుకుని భగవత్ పదభక్తితో వెంకటాచలానికి వచ్చేటువంటి వారి యొక్క గొప్పదైనటువంటి దీక్షను నువ్వు గుర్తించు, వాళ్ళకి పునరావృత్తి రహితమైన మోక్ష సుఖాన్ని కటాక్షించు అని వాళ్ళు ప్రార్థించినటువంటి, జ్ఞానులు ప్రార్థించినటువంటి దివ్య క్షేత్రం కలియుగ వరదుడి యొక్క నిజ నివాసమైనటువంటి వెంకటాచలం, సమస్త పాపభంజకం అటువంటి వెంకటాచలంలో ఓం సంవిప్రియాయ నమః, ఓం సంవిప్రియాయ నమః అని ఆ భగవంతుని నామాన్ని తలుచుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా జ్ఞానవంతులు అవుతారు. జ్ఞానగమ్యుడైనటువంటి స్వామి భగవద్భక్తులందరినీ కటాక్షించేస్తాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్ర నామామృతంలో మధురమైనటువంటి నామం, ఏదైనా స్వామిది మధురమే, కానీ 165వ నామం ఓం సామవేద్యాయ నమః. సామముల చేత తెలుసుకోదగినటువంటి వాడు. అసలు ఆ సామము అంటే హృదయాన్ని కరిగింపజేసేటువంటి వేదం. రాణాయనీయం, కౌథము, జైమనీయము ఇత్యాది శాఖలతో, ఊహ్యాది ఉప జాతులతో విరాజిల్లేటువంటిది. వేదానాం సామవేదోస్మి, వేదములలో నేను సామవేదమే. ఈ వేదం ఏది? ఈశ్వర నిశ్వాసమైనటువంటిది వేదం. ఈశ్వర నిశ్వసితం వేదాహ, భగవంతుని యొక్క ఊపిరి వేదం. కాబట్టి ఋక్కు అనేటువంటి వేదము రుచి స్తుతం అన్నారు. అంటే ఋగ్వేదం అంటే భగవంతుని స్తోత్రం చేసేటువంటిది. అలాగే యజుర్వేదం ఉంది, అది దానికి ఉండే స్థానం తక్కువ కాదు, అది యజ్ఞానికి భిత్తి స్థానమైనటువంటిది. యజ్ఞో వై విష్ణు అన్నారు కాబట్టి. అలాగే మన సంస్కారాలన్నీ ఇచ్చి విష్ణు సేవకు పాత్రతని ఇచ్చేటువంటిది ఆ యొక్క సామవేదం. అయితే సామవేదం ఉందేవో ఆ అథర్వణ వేదం కన్నా, యజుర్వేదం కన్నా, ఋగ్వేదం కన్నా స్వామివారికి ప్రీతికరమైపోయింది. ఎందుకంటే ఋగ్వేదమో అది పద్యమయాత్మకమైనది, యజుర్వేదం గద్యమయాత్మకమైనటువంటిది, అథర్వణ వేదం త్రివిధ గతుల్లో ఉంటుంది, సామమో అది చక్కగా సంగీత మాధ్యమంలో పెడుతుంది. సామములన్నీ కూడా పాడటానికి యోగ్యమైనటువంటివి. అది శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణీ. అలాగే శిశువుకి, పశువుకి, ఫణికి అందరికీ కూడా అది రంజింపజేసేటువంటిది. కాబట్టి అటువంటి సామవేదము నేనే అన్నాడు. సామవేదాన్ని గానం చేసి అటు యుద్ధములను ఆపారు నారద తుమ్మురాజులు మహర్షులు. ఎన్నో సర్పాదులు మీదకి రాకుండా ఋషులు సామగానములు చేశారు. కనుక సామములు పాడటము అనంటే భగవంతుణ్ణి పరవశింపజేయటం. అటువంటి సామము ద్వారా భగవంతుడు బాగా అనుభవైక వేద్యుడవుతాడు. కాబట్టి ఈ సామవేదాదులు అన్నీ కూడా పవిత్రమైనప్పటికీ సామముగా గానముగా ఉండేటువంటి ఈ వేదము చాలా గొప్పది. ఎందుకంటే భగవంతుడే నారదుడితో చెప్తూ సంగీతామృతధారల అంగీకృతమైన ఎట్లు యాగాదుల చేతం కరుగదు సంతోష తరంగితమై మన్మనంబు రమ్య చరిత్ర. సామగానం నుంచే సంగీతం అనేటువంటిది లోకంలోకి పాదులూనింది. కాబట్టి ఈ సంగీతం అనేటువంటిది నాకు కలియుగంలో ఎంతగా ఈ వెంకటపతిగా ఉండేటువంటి నన్ను రంజింపజేస్తోందో నారదా చెప్పలేను. యజ్ఞయాగాదులు చేసినటువంటి వాళ్ళ దగ్గర నేను అనుగ్రహ స్వరూపుడుగానే ప్రత్యక్షం అవుతాను, వాళ్ళకు పుణ్యాన్ని నేను కటాక్షిస్తాను. కానీ ఈ సంగీతము మాధ్యమంగా ఆశ్రయించేటువంటి వాళ్ళని నేను తరింపజేసేస్తాను అన్నారు. అందుకే పురాణములో కూడా స్వామి స్వయంగా చెప్పారు, నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే రవౌ మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఈ సామవేద్యుడైనటువంటి పరమాత్మ నాహం వసామి వైకుంఠే, ఐరమ్మదీయం, అశ్వత్థం, అపరాజితపురం, హిరణ్మయ భవనం మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో ఉండేటువంటి వైకుంఠంలో ఉండను అన్నాడు. అంటే అక్కడ ఉండడా? ఉంటాడు, కానీ ఆనందముగా ఉండడు. ఎక్కడ ఉంటాడు ఆయన? నా యోగి హృదయే, హృదయంలో ఎప్పుడు యోగులు
చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలిచిన సాకారము వింతలుగా మునులల్ల వెతికి కనే ఎట్టి కాంతులు చెన్నుమీరిన కైవల్య పదం. ఆ యోగీంద్రులు తమ దహరాకాశంలో పరమాత్మ స్మరణతో వాళ్ళు నిలీనమైపోయి ఉండేప్పుడు వాళ్ళు తేజోదర్శనం చేస్తూ ఉన్నారో వాళ్ళ పట్ల అనుగ్రహం స్వామికి ఉంటుంది కానీ పూర్ణముగా ఉండదు. రవో 12 మంది సూర్యుల మధ్య స్వామి ఉంటాడు. ఒక్కొక్క సూర్యుడు ఒక్కొక్క విధమైనటువంటి కాంతినిస్తూ ఉంటే అవన్నీ దీపములుగా చేసుకుని ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్వయవపు ధృత శంఖచక్ర శంఖచక్రాదులతో హారాలతో ఉండేటువంటి స్వామి అక్కడ ఉన్నా కూడా ఆనందంగా ఉన్నాడు. మరి ఎక్కడుంటాడయ్యా అంటే, నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్తా యత్రగా ఎంతి తత్ర తిష్టామి నారద. నేను పరమానందంతో వైకుంఠంలో కన్నా యోగుల హృదయంలో కన్నా సూర్యమండల మధ్యవర్తిగా కన్నా నేను నా యొక్క గానములు ఆ దివ్య ప్రబంధాదులు అనుసంధానం చేయట గొప్ప వాగ్గేయకారులు అన్నమయ్య త్యాగయ్య ఇత్యాదులు పాటలు పాడారే వాళ్ళ దగ్గర, తర్వాత వాళ్ళు కూడా ఆ పాటలను ఆధారం చేసుకుని గొప్పగా కీర్తనం చేస్తున్నారే నా యొక్క గొప్పతనాన్ని వాళ్ళ దగ్గర నేను పరమ ప్రసన్నంగా ఉంటాను అని చెప్పాడు గనక, ఓం సామవేద్యాయ నమః, ఓం సామవేద్యాయ నమః, ఓం సామవేద్యాయ నమః అని త్రికరణ శుద్ధిగా పఠించినటువంటి వాళ్ళకి సామవేదము చేత పఠింపబడేటువంటి ఆ పరమాత్మము పరమ ప్రసన్నుడై అనుగ్రహించేస్తాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 166వ నామం ఓం బలి వేష్మ ప్రతిష్ఠితాయ నమః. వేష్మ అంటే ఆ యొక్క సౌధము, బలిచక్రవర్తి యొక్క గ్రహమందు ప్రతిష్ట నొందినటువంటి వాడు అని మామూలుగా మనం చెప్పుకునేటువంటి అర్థం. బలిచక్రవర్తి బలము కలిగినటువంటి వాడు, బలం అస్మిన్ అస్తీతి బలి. ఆయన యొక్క యజ్ఞవాటికలోకి వెళ్ళిపోయాడు, తన యొక్క ప్రభావాన్ని గొప్పగా ప్రతిష్ఠింపజేసినటువంటి వాడు. బలి మఖంలోకి వెళ్ళినటువంటి స్వామి అక్కడ యజ్ఞముల దగ్గర ఒక్కొక్క యజ్ఞమును వాళ్ళు ఎలా అయితే చేస్తారో వాళ్ళతో పాటు అంతగా చేశాడు. ఋగ్వేదము చెప్పేప్పుడు చాలా వినయులై ఉండాలి, పెద్ద ఋగ్వేదము అది, ఎన్నో యజస్సులతో ఉండేటువంటిది. కాబట్టి దాన్ని చేసేప్పుడు ఆ వినయతను ఆయన యందు ప్రదర్శింపజేసుకుంటూ వారు ఒక యజస్సు అయ్యాక కొంత గాలి తీసుకుంటూ ఆగుతూ ఉంటే అక్కడ యజస్సుని అందుకుని వాళ్ళకి అందించి వాళ్ళకి ఆలోచన నశింపజేసి ఆ యొక్క దానివల్ల వచ్చేటువంటి ఆ బడలికను పోగొట్టి వాళ్ళకి ఆనందాన్ని కలిగింపజేశాడు ఋగ్వేదాలకి. అలాగే యజుర్వేద ధారణ చాలా కష్టం. అటువంటి నా యజుర్వేదోపధారిణ అని మహర్షి వాల్మీకి అంటారు రామాయణంలో. ఆంజనేయ స్వామి వారి వలె ఈ యొక్క బలిచక్రవర్తి వారు కూడా, అంటే బలిచక్రవర్తికి వేదముల పట్ల అధ్యయనం ఉంది, అసలు వేదవేద్యుడైనటువంటి స్వామి యందు ఉంది కనుక ఈయన యజస్సులు పఠిస్తూ ఉంటే వాటి యందు ధారణ ఎప్పుడైనా కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటే తర్వాత వాక్యాన్ని అందుకోవటానికి ఆ స్వస్తిలో వాళ్ళకి బడలు కలగకుండా ఆయన చేశాడు. ఇక వాళ్ళు సామములు వాడుతూ ఉంటే అంతకన్నా మధు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు ఆ మధుసూదనుడు మరింత మధురంగా వాళ్ళకు కూడా రోమాంచితమయ్యేట్లుగా త్రికరణ శుద్ధిగా వాళ్ళు కూడా గొంతు కలిపేట్లుగా ఏదో సంభావన కోసం కాదన్నట్లుగా చేసి ఆనందాన్ని ఇచ్చాడు. ఇలాగే వేదస్త్రీ అన్నటువంటి వాటిలో పాల్గొని ఆ యజ్ఞమును ప్రకాశితమయ్యేట్లుగా సుప్రతిష్ఠితమయ్యేట్లుగా చేశాడు. అలాగే అసలు బలిచక్రవర్తి యొక్క దానము చాలా గొప్పదిగా చేసినటువంటి వాడు త్రివిక్రముడే. ఎందుకంటే బలి యొక్క యజ్ఞము విష్ణువు వంటి వాడు పుచ్చుకోవాలి, కానీ విష్ణువే పుచ్చుకుంటే అందులో ఆయన ముల్లోకాలు తన యొక్క విభూతిగా తెలియజేశాడు ఆ యజ్ఞము ద్వారా. కాబట్టి బలి యజ్ఞము పరిపూర్ణము చేసినటువంటి బలి యొక్క యజ్ఞము పరిపూర్ణం అవ్వాలంటే ఆ యొక్క సంభావన ఇవ్వాలి. ఆయన ఏదో అల్పమైనటువంటి గుర్రములో లేకపోతే భూములో గోవులో హిరణ్యము ఇవన్నీ ఇస్తే కాదు, మొత్తం ఈ భూమి అంతా ఇచ్చేసాడు ఆయన. కాబట్టి బలి 3 లోకములు వ్యాపించినటువంటి దాన్ని దానము చేయగలిగాడు, తన శిరస్సులో ఉండేటువంటి భావములను కూడా ఆయనకి ఇచ్చేశాడు అని చెప్పి
సుప్రతిష్ఠితంగా లోకంలో చేసినటువంటి వాడు ఎవరు? ఆ యొక్క త్రివిక్రమస్వామే కదా. కనుక అంతటి దానం యజ్ఞము చేస్తే యజ్ఞవేళ ఇచ్చేటువంటి సంభావనే ఆయనకి ప్రతిష్టని తీసుకొస్తుంది. మరి యజ్ఞం అప్పుడు ఈయన ఏమి సంభావన ఇచ్చాడు? ముల్లోకాలు ఇచ్చేశాడు బలిచక్రవర్తి. కాబట్టి ఇప్పుడు మహానుభావుడైనటువంటి బలిచక్రవర్తి దగ్గర ఆ సంభావన పుచ్చుకున్నాడు. కాబట్టి బలి కోరికలన్నీ కూడా పరిపూర్ణమైపోయి దక్షిణాపాంతు యజమానస్య కామాహ, దక్షిణలే యజమానుడు యొక్క కోరికలను బాగా తీరుస్తాయి. కనుక దక్షిణలను ఆయన ఇలా తీసుకోవాలని చెప్పి యజమానిగా హరి వచ్చి కేవలము కర్త అయినటువంటి ఆ దివ్యుడైనటువంటి బలిచక్రవర్తి దగ్గర నుంచి తాను తీసుకుని ఆ యజ్ఞాన్ని ఒక లోకములో నిజమైన యజ్ఞముగా చేసినటువంటి వాడు. అటువంటి స్వామిని మనం ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి. విశేషించి ప్రాతకాలాదుల్లో ఇంకా స్మరించాలి. అందుకే త్రైవిక్రమాది చరితం విబుధాస్తువంతి అన్నారు. ఆ బలిచక్రవర్తిని నిగ్రహించినటువంటి వామనుడు ఆయన అనుగ్రహించేశాడు, నిజానికి నిగ్రహించలేదు. కనుక ఆయన చరిత్రని సుప్రభాతాది సమయాల్లో తలుచుకుంటూ ఉంటారు. విబుధాహ అంటే పండితులు తలుచుకుంటారు, దేవతలు తలుచుకుంటారు. దేవతలు తలుచుకోవటంలో రహస్యం ఏమిటంటే అయ్యా ఉపేంద్రుడు వై వచ్చినటువంటి వాడివి అని దేహానుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. విబుధాస్తువంతి అంటే పండితులు తలుచుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా యజ్ఞానుష్ఠానం ఉండేటువంటి వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే యజ్ఞకర్మలకు పరిపూర్ణత స్వీకరించి ఆ యొక్క దివ్యమైనటువంటి గొప్ప ఫలాన్ని అనుగ్రహించినటువంటి వాడు ఆయనే కనుక. కనుక త్రైవిక్రమాది చరిత్రను ఆ యొక్క మహానుభావులు తలుచుకుంటూ ఉంటారు. వామన స్తుతి పరత్వమును లేచి అని ప్రవర వృత్తాంతాన్ని కూడా ప్రవరుణ్ణి కూడా చెప్పారు. కనుక కష్టం వస్తే శ్రీహరి అనేటువంటి వాడు పొద్దున పూట ఎప్పుడూ కూడా ఆయన యొక్క త్రైవిక్రమ చరిత్రను చదువుకున్నాడు. వామనస్తుని పరత్వమును లేచి కాబట్టి ఆయన నిత్య జీవనం కూడా ఒక యజ్ఞం అయిపోయింది. ఆ ప్రవరుని యొక్క జీవనం కూడా శాశ్వత కీర్తిని సుప్రతిష్ఠితంగా చేసేసింది లోకంలో. కావాలంటే ఎప్పుడు కూడా మనం ఈ యొక్క బలివేష్మ ప్రతిష్ఠితాయ నమః అనే నామాన్ని మనం తెలుసుకుంటూ ఉంటే కీర్తి కావాలా? వచ్చేస్తుంది. లేదా సంపదలు కావాలా? వచ్చేస్తాయి. లేదా మనకి అనేకమైనటువంటి వివిధమైనటువంటి సంతానములు కావాలా? సప్త సంతానములు ఇత్యాదులు వచ్చేస్తాయి. అసలు ఏమీ అనేటువంటిది ఉండదు. కానీ వీటన్నింటినీ మించి ఒక మహాఫలం వస్తుంది, అదే మోక్షం. చతుర్నాం పురుషార్థానం దాతాదేవ చతుర్భుజ, ధర్మ అర్థ కామ మోక్షములనేటువంటి నాలుగింటిని ఇవ్వగలిగినటువంటి వాడు అన్ని కల్పములకు వృక్షమైనటువంటి శ్రీనివాసుడు ఒక్కడే. ఏ కల్పవృక్షం కూడా నచాపవర్గం స్వర్గం వా తేషాం శక్తిశ్చ తాదృశి, అపవర్గాన్నే స్వర్గాన్నే ఇవ్వలేవు. ఇక మోక్షం జోలికి ఎందుకు వెళ్తుంది కల్పవృక్షం? అన్నవస్త్రాలనే అవి ఇవ్వగలవు. కాబట్టి అన్ని కల్పములకు వృక్షమైనటువంటి ఈయనో మోక్షం అనేటువంటి దాన్ని ఇవ్వగలడు, జీవన యజ్ఞాన్ని పరిపూర్ణం చేయగలడు, జీవిని పరిపుష్టం చేయగలడు. కనుక ఎప్పుడు కూడా బలిచక్రవర్తి దగ్గరకు వచ్చినటువంటి ఆ యొక్క వామనుడు ఏదో స్వీకరించాడు అని అనుకోకూడదు. ఆ మూడు అడుగుల స్వామి త్రేధానిధదే పదం. మనం క్రమంగా వామనుడిగా వచ్చినటువంటి వాడు త్రివిక్రముడిగా ఎదిగాడు గనక మనం ప్రాతకాలాదులుగా మన జీవితంలో ప్రతి సమయాన్ని భావనాయుతం చేసుకోవాలంటే ఆ యొక్క త్రైవిక్రమ చరిత్రని మనం బాగా పట్టుకోవాలి, నిత్యస్మరణతో చేసుకోవాలి. ఆ నిత్యానుసంధానం అనేటువంటిది జీవితానికి ఒక పరిపూర్ణతను తీసుకువచ్చేస్తుంది. కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర నామావళిలో ఎంతో అర్థవంతమైనటువంటి నామమైనటువంటిది, భావనా గంభీరమైనటువంటిది అయిన ఓం బలివేష్మ ప్రతిష్ఠితాయ నమః అనేటువంటి నామాన్ని బాగా పట్టుకుందాం. మనం శ్రీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ కటాక్షాన్ని పొందుదాం.